మీ పిల్లల్ని ఫారెన్ లో చదివించాలనేది మీ కళ. మీ కళని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అవినాష్ రెడ్డి వాళ్ళ అమ్మగారి ఆరోగ్య పరిస్థితి హెల్త్ బులెటిన్ అనేది రిలీజ్ అయింది. కార్డియాలజిస్ట్ హితేష్ రెడ్డి రిలీజ్ చేశాడు, దాని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దావు బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ అయింది, ఎలా ఉంది ఇప్పుడు ఆమె కండిషన్? యాక్చువల్గా ఆమె 19th అర్లీ మార్నింగ్ కళ్ళు తిరిగి ఇంట్లో పడిపోతే ఆమెని తీసుకెళ్ళి ఈసీ గంగిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన పులివెందులో ఉంటుంది, భారతిరెడ్డి వాళ్ళ నాన్నగారిది. సో హాస్పిటల్లో జాయిన్ చేశారు. దాంతో అవినాష్ రెడ్డి హైదరాబాదులో సిబిఐకి నేను ఇలా రాలేను, మా మదర్కి సీరియస్గా ఉందని నోటీస్ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారు. ఈమెయిల్ పెట్టేసి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళిపోతున్న దారిలోనే ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ కాదు హైదరాబాద్ తీసుకొస్తున్నారు అని చెప్పారు. సో ఆయన అక్కడ ఆగారు తాడిపత్రి దగ్గర. సో కాకపోతే హైదరాబాద్ కాకుండా మళ్ళీ విశ్వభారతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని గాయత్రి ఎస్టేట్ కర్నూలులో ఉంటుంది, అక్కడికి తీసుకెళ్లారు. హాస్పిటల్ వచ్చి కాంతారెడ్డి అనే ఒక ఆయనది, ఆయన ఆల్రెడీ హితేష్ రెడ్డి కార్డియాలజిస్టు. తను సింహాద్రిపురంలో నేటివ్, సింహాద్రిపురం. తను అవినాష్ రెడ్డికి బంధువు అవుతారు, ప్లస్ ఫ్రెండ్ అని కూడా చెప్తున్నారు. సో అందుకని ఇది బెటర్ అని హితేష్ రెడ్డిని కాంటాక్ట్ చేసినాక ఇక్కడికే రండి, అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, ప్రాబ్లం లేదని చెప్తే తను అక్కడికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడైతే కంఫర్ట్ కానీ ఓన్ హాస్పిటల్ కానీ ఉంటాయి కాబట్టి. సో అక్కడ చేర్చిన తర్వాత వాళ్ళు అనేక టెస్టులు చేశారు. చేసిన తర్వాత ఏంటంటే నాన్ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అనే ఒక జబ్బు, అంటే దాన్ని సింపుల్గా చెప్పాలంటే హార్ట్ అటాక్ డ్యూ టు క్లోజర్ ఆఫ్ ద వాల్వ్స్ అనమాట. కరోనరీ వాల్వ్స్లో బ్లడ్ క్లాట్ అయిపోయి బ్లడ్ ఫ్లో లేనప్పుడు దాని పేరు ఇదన్నమాట, నాన్ ఎస్టీ మయోకార్డినల్ ఇన్ఫార్క్షన్ అంటారు. సో ఎన్స్టెమీ అని కూడా అంటారు సింపుల్గా అది. సో ఈ ఎన్స్టెమీ అనేది ఉంది ఆమెకి. ఇప్పుడు దాన్ని క్లీన్ చేసి యాంజియోగ్రామ్లు అవన్నీ చేశారు. చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు స్టంట్ వేయాలి, దానికి స్టంట్ వేస్తే ఫ్లో ఈజీ అవుతుంది. స్టంట్ వేయాలంటే ప్రధానంగా ఆమెకున్న బీపీ, లో బీపీ ఉంది, బీపీ బాగా లోగా ఉంది. లోగా ఉన్నప్పుడు బీపీ నార్మల్ స్టేజ్కి వచ్చినాకనే అది చేయగలరు. అందుకని ఇప్పుడు ఏంటంటే ఆమెని ఐసీయూలో పెట్టి పర్యవేక్షిస్తున్నారు అనమాట. సో ఐనోట్రోఫిక్ సపోర్ట్ అని దాని మీద ఆమెని ఉంచారు. సో ఇప్పుడు అది కొంతకాలం తర్వాత 2-3 రోజులు చూసి ఆమెకు బ్రెయిన్ ఇమేజ్ స్కానింగ్ చేయడం, తర్వాత కొన్ని ఇంకా మరికొన్ని టెస్టులు చేయడం అనేది చేయాల్సి ఉంది. అంటే ఆమె బేసిక్గా ఏంటంటే వాంతులు ఎక్కువ అవుతున్నాయి. ఈ వాంతులు అవడానికి కారణం ఏంటంటే బ్రెయిన్లో కూడా ఏమైనా అఫెక్ట్ అయిందా అనేది వాళ్ళకున్న డౌట్ అనమాట. అందుకని బ్రెయిన్ స్కానింగ్ చేయాలి. చేసి అవన్నీ చూసినాక వాంతులు ఎలా ఆపాలి ఏంటనేది చూడాలి. సో ఏదేమైనా హితేష్ రెడ్డి ఈరోజు మార్నింగ్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు, అందులో ఈ విషయాలన్నీ ఆయన చెప్పారు. అయితే ఆమె ఆందోళనకరంగానే ఉందనేదే ఆయన పదాలు కూడా అలాగే వాడారు యాక్చువల్గా. సో క్రిటికల్ అనే వాడారు. సో ఎందుకంటే అది క్లీన్ చేస్తే కానీ ఇది అవుతుంది. ఇప్పుడు బ్రెయిన్ కూడా చేస్తే బ్రెయిన్లో కూడా ఏమన్నా బ్లడ్ క్లాట్ అయిందా అనేది చూడాలి వాళ్ళు, దాన్ని బట్టి మెడికేషన్ చేంజ్ చేయడం ఇవన్నీ ఉంటుంది అన్నమాట. సో ఏజ్ కూడా ఆమె దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ముందుకెళ్లాల్సి ఉంటుంది. అందుకని ఏదేమైనా కూడా ఆమెకి ఖచ్చితంగా ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉన్నప్పుడు 1 వీక్ నుంచి 10 డేస్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. మామూలు యంగ్ బ్యాచ్కే ఉంటూ ఈ మధ్య మనం చూస్తున్నాము, మన తారక రత్న 23 రోజులు ఉన్నాడు, శరత్ బాబు ఆయన ఇంకా 4 రోజుల నుంచి ఉంటున్నారు. సో ఖచ్చితంగా హాస్పిటల్లో ఎక్కువ రోజులే ఉండాల్సి వస్తుంది. 10 రోజులు అని కూడా గ్యారంటీకి చెప్పలేము, ఎందుకంటే పోస్ట్ స్టంట్ వేసిన తర్వాత కూడా ఆమె కేర్లో ఉండాల్సి వస్తుంది, హాస్పిటల్ కేర్లో. సో మరి ఆయన అన్ని రోజులు అక్కడే ఉంటారా లేకపోతే ఏంటనేది చూడాలి. ఎందుకంటే అవినాష్ రెడ్డి 10 రోజులు అడిగారు ఇప్పుడు. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ 11కి రమ్మన్నారు, కానీ ఆయన మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చారు, ఇట్లా నేను మా మదర్కి సీరియస్గా ఉంది, ఇంకొక 10 రోజులు పడుతుంది, నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది 10 రోజులు, 10 రోజుల తర్వాత నేను వస్తానని. కానీ సిబిఐ బృందాలు అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ 2 వెర్షన్లు ఎన్పడుతున్నాయి. ఒకటి ఏంటంటే సిబిఐ బృందాలు ఆయన్ని హాస్పిటల్లోనే విచారిస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా అనేది కనిపిస్తుంది. ఎక్కువ ప్రధాన మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా
ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారు. ఎస్పీ రమాకాంత్ను కలిసి ఆయనకి రిటర్న్గా కూడా ఇచ్చారు, ఇలా మేము అరెస్ట్ చేయబోతున్నాం, మీరు కోఆపరేట్ చేయండి అని. ఎందుకంటే లోకల్గా సిబిఐకి ఫోర్సెస్ ఏమి ఉండవు సపరేట్గా, కాబట్టి లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ నుంచే వాళ్ళు హెల్ప్ తీసుకోవాలి. అయితే ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళ మదర్కి ఎంత సీరియస్గా ఉన్నప్పుడు ఈయన ఎందుకు అరెస్ట్ చేయాలి, అంత అర్జెన్సీ ఉంది, ఇక్కడే వచ్చి విచారించవచ్చు కదా అనేది అక్కడున్న వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగినట్టు తెలుస్తుంది. సో దీనివల్ల అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒక 100 మంది పోలీసుల పైన అక్కడ మోహరించినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం దారులన్నీ కూడా మూసేస్తారు హాస్పిటల్కి. సో ఒక రకంగా అక్కడ ఏంటంటే యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పచ్చు. ఎందుకంటే మీడియాను కూడా పోనివ్వట్లేదు. అర్లీ మార్నింగ్ మీడియా మీద కూడా వాళ్ళు దాడులు చేయడానికి వచ్చారని ఏబిఎన్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ముందు నుంచి అంటూనే ఉన్నారు. వేరే మీడియా అయితే ఏమీ రిపోర్ట్ చేయలేదు. మరి వాళ్ళు ఆర్టీవీ పేరు కూడా చెప్పారు, మరి ఆర్టీవీ వాళ్ళని చేశారా లేదంటే ఆర్టీవీలో కూడా ఏం రాలేదు. సో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఒక ముఖ్యంగా ఏబిఎన్ అండ్ ఆంధ్రజ్యోతికి అవినాష్ రెడ్డికి మధ్య ఒక గొడవలాగా జరుగుతుంది. వాళ్ళు 24 అవర్స్ ఇదే న్యూస్ని ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా మనకి ఓవరాల్గా అర్థమవుతుండేది ఏమంటే సిబిఐ కూడా సీరియస్గానే ఉంది ఈ నెట్టి పర్సులో విచారించాలి. ఎందుకంటే వాళ్ళకి జూన్ ఎండ్ లోపల దర్యాప్తుకు ముగించమని సుప్రీంకోర్టు చెప్పింది, కాబట్టి వాళ్ళకి ఇంకా టైం కూడా లేదు, హార్డ్లీ 40 రోజులు కూడా లేదు. అందుకని ఖచ్చితంగా ఆయన విచారించాలి. ఎందుకంటే మేము ఆల్రెడీ కొంత దర్యాప్తు ముందుకు తీసుకెళ్ళినప్పుడు కొన్ని కొత్త డౌట్లు, కొత్త ప్రశ్నలు మాకు వచ్చాయి, కొన్ని ఖాళీలను పూరించాల్సి ఉంది, గ్యాప్స్ ఉన్నాయి. సో అందుకని అవినాష్ రెడ్డిని మళ్ళీ మేము ఒకసారి డీటెయిల్గా ప్రశ్నించాల్సి ఉంది అనేది సిబిఐ చెబుతున్న కారణం. నిజానికి సిబిఐ ఎప్పుడు అరెస్ట్ చేసి ఉండొచ్చు, కోర్టులు కూడా ఏమి అడ్డు లేవు, కానీ సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది కూడా ఒక ప్రశ్న. ఆ టైంలో అరెస్ట్ చేసి ఇప్పుడు బాగా హడావిడి ఎందుకు, ఇప్పుడు ఇదేందో డ్రామా క్రియేట్ చేస్తున్నారని. కొంతమంది ఏమో ఇదంతా సిబిఐ అవినాష్ రెడ్డి కలిసి చేస్తున్నారని కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సో ఈ డౌట్లు రావడానికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ఏమీ అడ్డు లేదు, హైకోర్టులో అడ్డు లేవు, ఎందుకు ఈయన అరెస్ట్ చేయట్లేదు. ఒకప్పుడేమో అరెస్ట్ చేయాలని తెగ ఉబలాట్ పడింది. 75 పేజీల కౌంటర్ పిటిషన్ వేసింది, బెయిల్ పిటిషన్ ఆయన వేసినప్పుడు. సో ఇంత పకడ్బందీగా సిబిఐ ప్రవర్తిస్తున్నప్పుడు అరెస్ట్ ఎందుకు చేయలేదు ఇప్పటివరకు అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడైనా ఆయన హాస్పిటల్లో ఉన్నాను ఇంకో 10 రోజులు అంటాడు, మళ్ళీ ఇంకొక కుదరలేదు సార్ ఇంకొక 10 రోజులు అన్నాడు అనుకోండి, ఇది కంటిన్యూగా వెళ్తుంది. ఈ లోపల దర్యాప్తే టైమే దగ్గరకు వచ్చేసే అవకాశం ఉంది. సో ఇది అందువల్ల ఏంటంటే అందరూ ఇది ఎంపీకి ఒక రూలో మాకు ఒక రూలో, మామూలు వాళ్ళు అయితే మీరు ఇలాగ బిహేవ్ చేస్తారో తీసుకెళ్తారు కదా, సిఐడి వాళ్ళు అయితే అర్ధరాత్రి కూడా గోడలు దూకొచ్చి తలుపులు బద్దలు కూడా తీసుకెళ్తున్నారు, సిబిఐ మరి ఎందుకు ఆయన విషయంలో ఇంత లీనియన్స్ ఉందనేది కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. సో ఏదేమైనా ఒక డ్రామా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈవిడ హెల్త్ పరిస్థితి తెలుసుకొని జైల్లో భాస్కర్ రెడ్డి పరిస్థితి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా తెలిసింది. అంటే లాస్ట్ వాళ్ళ ఆవిడకి ఇంత కార్డియల్ ప్రాబ్లం వచ్చిన తర్వాత, ఎందుకంటే ఆయనకి హెల్త్ సరిలేదు, ఆయనకి వెన్నుముక ప్రాబ్లం ఉంది. సో ఈమె కూడా ఇప్పుడు ఇదైతే ఇది ఏదేమైనా కొంత టెన్షన్ వాతావరణం ఉంది ఆ జైల్లో కూడా. ఆయన సరిగ్గా భోంచేయలేదని కూడా చెప్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య ఆ ప్రాబ్లం అయితే ఉంది. అండ్ ఇంకో వర్గం ఒక దస్తగిరి చెప్పిన దాన్ని పట్టుకొని సునీత రెడ్డి, ఈ వయసు అయిపోయిన ఈ ముగ్గురిని ఇటు అవినాష్ మమ్మీ, అటు ఎర్రగంగిరెడ్డి, ఇటు భాస్కర్ రెడ్డి, వీళ్ళందరిని అంటే ప్రాణాపాయ స్థితిలో ఉండే అటువంటి మనుషుల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఇది సిబిఐ కేసులో ఉంది, ఆమె కూడా ప్రతి దాంట్లో ఇంప్లీడ్ అవుతుంది. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె ముందుకు వెళ్ళాలనేది ఆమెకున్న ఒక రకంగా ఏంటంటే ఆమె ముక్కుసూటిగా వ్యవహరిస్తుంది, మూర్ఖంగా వ్యవహరిస్తుంది అనేది చాలామంది విమర్శిస్తున్నారు. ఇంత అవసరమా సిబిఐ పని సిబిఐ చేసుకునివ్వండి అని. అంటే చాలామంది ఏంటంటున్నారు, అసలు సిబిఐ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీయా లేకపోతే సునీత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీయా లేకపోతే ప్రతిపక్షాలు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీనా లేదా జగన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీయా అనే డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే సిబిఐని దాని పని తాను చేసుకోనియకుండా అందరూ కలిసి ప్రెజర్ పెడుతున్నారు అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. ఈ కేసులో మనకు అదే అనిపిస్తుంది. సిబిఐ ఒక యాక్చువల్గా ఏంటంటే అది అటానమస్ బాడీ, ఎవరి ప్రజలు దాని మీద ఉండే అవకాశం లేదు. కానీ అలా లేదు, అనేక మంది దాన్ని ప్రెజర్ పెడుతున్నారు.
ఒకరోజు తమకు అనుకో తమ ఆశించినట్టుగా సిబిఐ లేకపోయినా కూడా రాసేస్తున్నారు సిబిఐ ఇన్ఫ్లుయెన్స్ అయిందని ఇటు కానీ అటు కానీ. సో ఏదేమైనా ఈ ఫ్యామిలీ అయితే ప్రజెంట్ సఫర్ అవుతుంది, అదైతే వాస్తవం. అవినాష్ రెడ్డి ఫ్యామిలీ. ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.